చెప్పాలని కూడా మనకు జరుగుతూ ఉండదు. ఇక్కడ అతనికి కూడా తెలియకుండా ఇక్కడ ఏదో ఏర్పాటు చేశారని చెప్పేసి నిన్న మాట్లాడినటువంటి నాయకులు గారు చరమానవుతున్నాడు వచ్చి ఏదో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మీద అనుమానం వచ్చేలాగా మాట్లాడుతున్నప్పుడు జరిగిందని చెప్తున్నారు. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. జనసేన పార్టీలో ఎప్పుడూ కూడా పార్టీ సిద్ధాంతంగా ఉండడం తప్పితే ఇక్కడ వ్యక్తిగత ఏజెండా ఉండదు. ఇక్కడ ఎవరో కొంతమంది వచ్చేసి లీడర్లాగా ఇక్కడ ఎక్స్పోజ్ అవడం కోసం ఏదో కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటివన్నీ కూడా పార్టీ తరఫు నుంచి వాళ్ళ మీద రానున్న రోజులు ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. జనసేన పార్టీ సత్యనపల్లిలో చాలా బలంగా ఉంది. అందరూ కూడా ఒకతాటి మీద నడుస్తున్నారు. ఎవరైతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నారు. జనసేన పార్టీని మీ స్వార్థం కోసం ఏదన్నా జనసేనలోనే తగులు పెట్టే విధంగా మాట్లాడటం మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో వాళ్ళందరి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మీడియా పక్కన చెప్తూ ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ సత్యనపల్లి నడిపొట్టిన జెండాలు ఒక జెండా పగలబెట్టారు. కొన్ని పదుల సంఖ్యలో కూడా జెండాలని సత్యనపల్లి మొత్తం కూడా ఏర్పాటు చేసి తీసుకెళ్తున్నాం. దానికి శ్రీకారంగా వచ్చే వారంలోనే ఖచ్చితంగా సత్యనపల్లిలో భారీ ఎత్తున జెండా ఎగరేసి కూడా ఈ అధికార పార్టీకి చెంప పెట్టడంతో సమాధానం చెప్తామని కూడా చెప్తున్నాం. జై జనసేన, జై హింద్, జై జనసేన, జై జనసేన.